అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలగ సంతోష్ని బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మన వీడియో ఏంటంటే సండే కదా సరదాగా ఉంటుందని చెప్పి పిల్లలతో చిన్న గేమ్ ఆడించాము ఆ గేమ్ పేరు ఏంటంటే డిటెక్టివ్ గేమ్ అన్నమాట అది పిల్లలే ఓన్గా క్రియేట్ చేసుకుని ఆడుకున్నారు ఆ గేమ్ ఎలా అంటే వాళ్ళు చిట్టీలు రాస్తారు రెండు టీంలు ఉంటాయి గర్ల్స్ ఒక టీము బాయ్స్ ఒక టీము వాళ్ళేమో చిట్టీలు రాసుకుని అక్కడెక్కడో దాచుకుంటూ ఉంటారు బాయ్స్ దాచిని గర్ల్స్ వెతుకుతారు గర్ల్స్ దాచిని బాయ్స్ వెతుకుతారు వాళ్ళు ఎవరైతే ఫస్ట్ గమనిస్తారో వాళ్ళు విన్నర్స్ అవుతారు అలా మాట ఇదొక చిన్న గేమ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఇదైతే వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు గేమ్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇప్పుడు దాకా ఆడి అలసిపోయాం ఇంట్రడక్షన్ స్టార్టింగ్ ఇవ్వడం అవ్వలేదు అందుకని ఇప్పుడు ఇస్తున్నాం పాపం వీళ్ళు మహాలు అన్నీ చూడండి ఎలా ఉన్నారు అలసిపోయారు శుభ్రంగా అలసిపోయి ఉన్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఆ గేమ్ ఎలా ఏంటని చూద్దాం ఇగో మా ఇక్కడ ఫ్రెండ్స్ పిల్లలందరూ ఉన్నారు ఇగో పేరు గట్టిగా చెప్పండి అందరూ నీ పేరు నా పేరు బన్ను మై నేమ్ ఇస్ బ్రైటి గట్టిగా చెప్పు మై నేమ్ ఇస్ బ్రైటి మై నేమ్ ఇస్ హరీష్ మై నేమ్ ఇస్ బ్లెస్సి మై నేమ్ ఇస్ స్వాతి మై నేమ్ ఇస్ ఈశ్వర్ నా పేరు తెలుసు కదా ఫ్రెండ్స్ మీ అందరికీ అయితేనేమో ఇది గేమ్ ఇలా ఉంటుంది అయితే వీళ్ళు ఇంతవరకు ఆడారు కాబట్టి అలసిపోయారు కాబట్టి ఇగో నిందా చూపించు కదా ఫ్రెండ్స్ వాటర్ బాటిల్ వాటర్ తాగుతారు అలాగే స్నాక్స్ గెలిచే వాళ్ళందరికీ చాక్లెట్స్ వాళ్ళందరికీ ప్రైజెస్ చాక్లెట్స్ అలాగే ఇదిగోండి శనక్కాయలు అప్పుడైతే తరిగిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళు ఆడి ఆడి అలసిపోయారు కాబట్టి చిన్నప్పుడు ఎలాగైతే శనక్కాయలు అవి తినేవాళ్ళము అలాగ మేడమే తీసుకొచ్చి ఈ విధంగా పిల్లలందరికీ ఇలా ఇస్తున్నాను చూడండి లెంత్ ఎక్కువైపోతుంది అనుకోకండి ఫ్రెండ్స్ ఇది ఒక సరదాగా ఇలా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ పిల్లలందరికీ కొంచెం కొంచెం ఇస్తాను వాళ్ళు తింటూ ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉంది నాకైతే చిన్నప్పటి వాతావరణం గుర్తొచ్చింది ఇలాగే మా అమ్మగారు వాళ్ళు శనక్కాయలు వడగపెట్టి ఇలాగే ఇచ్చేవారు ఇలాగే మేము ఆడుకునేవాళ్ళం ఇప్పుడు పిల్లలందరికీ ఇలాగా బాగుంది కదా ఇదిగోండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఆడాలి ఏంటి అనేది మీరు చెప్పండి చిన్నప్పుడు సినిమాలకు వెళ్తే అక్కడ కూడా ఇలాగే సినిమా హాల్కి మా అమ్మవాళ్ళు వెళ్తే అప్పుడు అలా ఇలాగే తీసుకునేవాళ్ళం ఇదిగోండి ఉదయ్ గారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఇంకెవరికైనా కావాలా అయిపోయిందా ఇదిగో గిన్నె నీదే ఇలాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళందరూ తింటున్నారు ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ అంతగా ఈ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ఫ్రెండ్స్ చిన్న గ్యాప్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ చెప్పండి ఓకే ఇప్పుడు ఆ గేమ్ ఎలా ఆడారని చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి డిటెక్టివ్ అనే ఆట ఒక స్లిప్పులు రాసుకుంటారు వీళ్ళు గర్ల్స్ ఒక టీము అని చెప్పాను కదా వీళ్ళు ఏవో రాసుకుంటున్నారు వీళ్ళు రాసి దాచిపెట్టిన చిట్టీలు బాయ్స్ ఉంటారు కదా ఆ టీం వాళ్ళు వెతికి పట్టుకోవాలి ఇదిగోండి ఇటువైపు చూస్తే బాయ్స్ టీం వాళ్ళు ఏవో రాసుకుంటున్నారు ఇటువైపు అటువైపు వాళ్ళు రాసుకుంటే ఇటువైపు వాళ్ళు రాసుకునే వీళ్ళు చూడకూడదు వీళ్ళు రాసుకుని వాళ్ళు చూడకూడదు ఇప్పుడేమో ఈ చిట్టీలు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర దాచిపెట్టేస్తారు మా అమ్మాయి అయితే నీళ్ళ ట్యాంక్ పైన కప్పు మీద పెట్టింది ఇంకొక అమ్మాయి చాప కింద పెట్టింది ఇంకొక మా చిన్న పాప అయితేనేమో కుండీలో పెట్టేసింది బీరకాయ పాదు కుండీలో పెట్టేసింది చిట్టి తర్వాత మా బాబు వాళ్ళ టీం బాయ్స్ టీం మా బాబు అయితే వాటర్ ట్యాప్లు ఉంటాయి కదా దాంట్లో ఒకటి పెట్టాడు ఇంకొకటి చేసేసి ఇంకా వాటర్ ట్యాప్ దాంట్లో ఇంకొకటి పెట్టాడు ఇంకా ఇంకొకటి తీసేసి ఎక్కడ చెక్కలు ఉంటాయన్నమాట చెక్కల దగ్గర ఒకటి పెట్టాడు ఈ రెండింటిలో రెండు పెట్టాడు కదా చెక్కల దగ్గర అదిగోండి ఇంకొకటి వచ్చేసరికి ట్యాంకు వెనక్కి లేదంటే ఇంకా ముందుకి వీడు కూడా బీరకాయ పాదు ఉండే కుండీ దగ్గరే పెట్టేశాడు ఇలా అన్నమాట వీళ్ళు పెట్టేవి వాళ్ళు వెతకాలి వాళ్ళు పెట్టేవి వీళ్ళు వెతకాలి మా బాబు ఇంకొకటి వచ్చేసి అటువైపు టమాటా మొక్కల వైపు పెట్టేశాడు వీళ్ళేమో ఇప్పుడు అన్నీ దాచిపెట్టేశారు వీళ్ళు దాచిపెట్టేసి ఫస్ట్ వీళ్ళు వెతకాలి ఇదిగోండి వెతుకుతున్నారు వెతుక్కుని వాళ్ళ చీటి ఒక చీటీలో రాస్తారు ఎక్కడెక్కడ పెట్టారనేది వాళ్ళ చీటి వీళ్ళకి వీళ్ళ చీటి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు వెతుకుతారు వీళ్ళు ఎక్కడ పెట్టారని వీళ్ళేమో వాళ్ళు ఎక్కడ పెట్టారని వెతుకుతారు వెతుక్కొని వీళ్ళకైతే చాలా ఈజీగా తెలిసిపోయింది ఇదిగోండి అక్కడ పెట్టారని ఏదైనా అమ్మాయిలు ఫాస్ట్గా ఉంటారు కదండి అబ్బాయిల కంటే గర్ల్స్ అయితే వెతికేసుకున్నారు పట్టేసుకున్నారు ఇంకో చిట్టి కనిపించాలి చెక్క దగ్గర ఉందనుకుంటున్నారు ఏమో మరి ఎవరు చెప్పలేదు కానీ బాగానే ఆడేశారు వీళ్ళు వెతికేసుకుంటున్నారు ఎక్కడున్నాయి ఏంటి అనేది వీళ్ళకైతే దొరకలేదు మా బాబు వాళ్ళ టీంకి పాప వాళ్ళ టీంలో వాళ్ళు అయితే
రెడీ పెట్టేసుకుని ఉన్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగ అంటే వీళ్ళు చిట్టి వాళ్ళు, వాళ్ళు చిట్టి వీళ్ళు వెతుక్కోవాలి, వాళ్ళు ఏం రాసిన్నారు ఏంటి అనేది. ఇది చాలా కొత్తగా ఉంది ఫ్రెండ్స్, వాళ్ళు అప్పటికప్పుడు క్రియేట్ చేసుకుని ఆడే ఆట, కానీ ఇదైతే ముందు నుంచి ఆడేదైతే కాదు. అదొక సరదా అంటే ఈ మధ్యన ఆడుతూ ఉన్నారు. కానీ దీన్ని ఇంకో గేమ్ కూడా అంటారు. ఇంకేం గేమ్ అమ్మంటారు? హంటర్ గేమ్ అని కూడా అంటారు. డిటెక్టివ్ అని గేము. ఇలా మనకు నచ్చినట్టు మనం పెట్టుకోవచ్చు. ఇదొక రకమైన గేమ్, బాగుంది కదా. యాక్టివ్గా ఆడుకుంటున్నారు చూడండి పిల్లలందరూ చక్కగాని. అయితే గర్ల్సే గెలిచేశారు, బాయ్స్ వెతుక్కోలేకపోయారు, వాళ్ళ టైం అయిపోయింది. వీళ్ళు గెలిచేశారు, హై ఫై కొట్టుకుంటున్నారు. అయితే ఇంకా పాపం వీళ్ళు వెతుకుతూనే ఉన్నారు చూడండి, ఎక్కడా దొరకలేదు వాళ్ళకి. కంగారు అయిపోతున్నారు పాపం. మొత్తానికి ఎలాగైతే ఏం గర్ల్సే గెలిచేశారు ఫ్రెండ్స్ చూడండి. ఇంకెందుకు ఓడిపోయాం కదా అనేసి, ఓడిపోయిన ఆనందం ఇది వీళ్ళది. మేమే గెలిచాం, మేమే గెలిచాం. మా అమ్మాయి అయితే ఇంకా తగువాడేస్తుంది, మేమే గెలిచాం మీరు కాదని. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఈ విధంగా నేనే చెప్తున్నాను, ఎవరు గొడవ ఆడుకోకండి, అందరూ బాగానే గెలిచారు అని చెప్పి నేను వెళ్ళి వాళ్ళకి సమాధాన పరుస్తున్నాను. అదిగోండి చూడండి, మీరు కాదు మీరు కాదని, మేమే గెలిచాం ఆంటీ, మేము ఇలా చూసామని పక్క అమ్మాయి చెప్తుంది. అయితే నేను అన్నాను ఎవరు గెలిచారో వాళ్ళని చేయి పట్టుకుంటాననేసి, రెడీ 1 2 3 స్టార్ట్ అని చెప్తున్నా. అదిగోండి వాళ్ళే ఎత్తేసుకున్నారు నా చెయ్యి, అందుకని అలా కాదని చెప్పి నేను మరలా లెక్క పెట్టమన్నాను. బాయ్స్ పాపం ఓడిపోయారు కదా, వీళ్ళందరికీ చాక్లెట్స్ ఇచ్చేటప్పుడు, ఎప్పుడైనా సరే మనం ఏదైనా గేమ్ పెట్టేటప్పుడు ఎవరైతే ఓడిపోయారో వాళ్ళని ఎంకరేజ్ చేసేటట్టుగా నేను చేస్తూ ఉంటాను. కాబట్టి బాయ్స్ ఓడిపోయారు కాబట్టి వాళ్ళకి, ఎవరైతే ఓడిపోయారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్లో అలా ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇది వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అందరూ చాక్లెట్స్ పంచుతున్నాను, సరదాగా ఉంటుందని ఆడారు కదా అని వాళ్ళకి తినడానికి ఉన్న ఐటమ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలాగుందని చెప్పండి. ఓకేనా, బాయ్ బాయ్.